వేములవాడ మున్సిపల్ వినీల గ్రామం లక్ష్మీపురం 3వ వార్డు మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా బోధన చేసి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయురాలు రజితను అధ్యాపక బృందం శాలతో సన్మానించి విడుకోలు పలికారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు రజిత మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా పాఠశాలలో సేవలు అందించానని, బదిలీపై వెళ్లడం బాధగా ఉందని అన్నారు. పనిచేసిన రోజుల్లో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శంకర్, సుభాష్, రజీనా, స్కూల్ చైర్పర్సన్ ఎర్ర లక్ష్మి, పూర్వ విద్యార్థులు బండా శశికుమార్, సందీప్, నితిన్, శివ తదితరులు ఉన్నారు. నేను స్కూల్లో 2011 నుంచి 2012 వరకు ఇక్కడ ఉండడం జరిగింది. నాకు కూడా 13 సంవత్సరాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవుడికి కృతజ్ఞతలు. నాకు ఈ పోషన్ ఇచ్చినందుకు ముందుగా దేవుడికి ధన్యవాదాలు. ఆ తర్వాత నాకు చదువు నేర్పిన గురువులకి నా పాదాభివందనాలు. తర్వాత నా తల్లిదండ్రులు, మేము ముఖ్యం ఆడపిల్లలమైనా మా ఫాదర్ ఏమి అనుకోకుండా ఆడపిల్లలను ఎక్కువ చూడకుండా మీ పొజిషన్లో మీరు ఉండాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఒకరికి మీరు ఒకరికి ఉండాల్సిన అవసరం లేదు, ఆడపిల్లలు అన్నింటిలో సమానమే అని మమ్మల్ని ముగ్గురి మేము ఇద్దరం అక్క చెల్లెలమైన ముగ్గురిని చదివించి మమ్మల్ని ఈ ప్లేస్లో నిలబెట్టి మా నాన్న తర్వాత సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక విషయం ప్రమోషన్లో ఇక్కడికి నేను వచ్చిన తర్వాత 70 మంది స్ట్రెంత్ అయింది. 70 మంది స్ట్రెంత్ అయ్యేసరికి హెచ్ఎం పోస్ట్ అలాంటి హెచ్ఎం పోస్ట్తో పాటు ఇంకొకరిని కూడా ఇవ్వడం జరిగింది. సుమిత్ర మేడం, శాంత మేడం, నేను ముగ్గురం కలిసి కష్టపడి పనిచేసి 70 నుంచి 80 పైన స్ట్రెంత్ తెచ్చుకున్నాం. తర్వాత అదృష్టము దురదృష్టము వాళ్ళ మధ్యనే వెళ్ళిపోవడం జరిగింది. కానీ నాకు లక్ష్మీపురంతో అనుబంధం 8 సంవత్సరాలు ఉన్నందుకు నాకు చాలా సంతోషం.